ముందుగా రైతు మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు మనం అన్ని రాష్ట్రాల పత్తి ధరలు తెలుసుకుందాం. రైతన్నల వద్ద ఉన్న పత్తి రోజు రోజుకైతే పత్తి ధరలు తగ్గుతూ వస్తున్నాయి, రైతన్నలు గమనించుకోవాలి. సో దానికంటే ముందు కొత్త వాళ్ళు పాతలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, థ్యాంక్ యూ. ముందుగా మనం తెలంగాణ రాష్ట్రంలో కనిష్ట ధర వచ్చి 6800 ఉన్నది, గరిష్ట ధర వచ్చి 7000 ఉన్నది. తమిళనాడు రాష్ట్రంలో కనిష్ట ధర వచ్చి 5800 ఉన్నది, గరిష్ట ధర వచ్చి 6000 పలికింది. రాజస్థాన్ రాష్ట్రంలో కనిష్ట ధర వచ్చి 4800 ఉన్నది, గరిష్ట ధర వచ్చి 6730 ఉన్నది. పంజాబ్ రాష్ట్రంలో కనిష్ట ధర వచ్చి 6700 ఉంది, గరిష్ట ధర వచ్చి 6800 పలికింది. మహారాష్ట్ర రాష్ట్రంలో కనిష్ట ధర వచ్చి 7000 ఉన్నది, గరిష్ట ధర వచ్చి 7130 ఉన్నది. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో కనిష్ట ధర వచ్చి 6800 ఉన్నది, గరిష్ట ధర వచ్చి 6920 పలికింది. హర్యానా రాష్ట్రంలో కనిష్ట ధర వచ్చి 6000 ఉన్నది, గరిష్ట ధర వచ్చి 6815 పలికింది. గుజరాత్ రాష్ట్రంలో కనిష్ట ధర వచ్చి 6000 ఉన్నది, గరిష్ట ధర వచ్చి 7300 పలికింది. సో ఫ్రెండ్స్, ఈరోజున్న అన్ని రాష్ట్రాల పత్తి ధరలు ఎక్కడ చూసినా పత్తి ధరలు మాత్రం 7000 దాటట్లేదు. ఒక్క గుజరాత్ రాష్ట్రంలో మాత్రం గరిష్ట ధర వచ్చి 7300 పలికింది, మిగతా రాష్ట్రంలో అయితే 6000 నుంచి లోపలే పలికినాయి ఫ్రెండ్స్. సో ఈ వీడియో వింటే, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. జై హింద్.